డిటైల్ చూస్తే హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ను ఓయు విద్యార్థులు ముట్టడించారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి తరలించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ను ఓయు విద్యార్థులు ముట్టడించారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, మినిస్టర్ క్వార్టర్స్ ను బోయి విద్యార్థులు ముట్టడించినట్టు తెలుస్తుంది, వారిని పోలీసులు అడ్డగించినట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? సంబంధించి ముఖ్యంగా 6వ తేదీన వరంగల్లో బహిరంగ సభతో పాటు 7వ తేదీన ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. ఇప్పటికే జగ్గారెడ్డితో పాటు విహెచ్ లాంటి నేతలంతా కూడా రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా వీసీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ నిన్న ఉస్మానియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించి నిన్న పర్మిషన్ ఇవ్వడం జరగదంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలంతా కూడా విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. మరొకవైపు ఈరోజు నిన్న రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలి, అదేవిధంగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఓయుకి సంబంధించినటువంటి జేఏసీ నిరుద్యోగ జేఏసీ విద్యార్థులంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు మినిస్టర్ క్వార్టర్స్ని కూడా ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్ట్ చేసి బంజారిహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ఛాంబర్ వద్ద ఎన్విసిఐకి సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకట ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే రాహుల్ గాంధీ 7వ తేదీ కార్యక్రమానికి సంబంధించి ముఖాముఖి కార్యక్రమానికి వెంటనే పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా వారంతా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు నిరుద్యోగ జేసీ విద్యార్థులతో పాటు మరొకవైపు ఎన్ఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా పిసిసి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంజారిహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. అక్కడ పోలీసులతో మాట్లాడుతున్న సందర్భంగా జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్ఈసీ వెంకట్తో పాటు మరొకవైపు ఎన్ఎస్ఐ విద్యార్థి నేతలందరినీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడికి వెళ్తానంటూ కూడా జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. దీంతో అలర్ట్ అయినటువంటి బంజారిహిల్స్ పోలీస్ స్టేషన్
స్టేషన్ లో వెళ్ళడం కుదరదండి కూడా జగ్గారెడ్డిని బంజారా పోలీస్ స్టేషన్ లోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మరొకవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీకి ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరొకవైపు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకవేళ ఒకవైపు కేసీఆర్ తో పాటు మరొకవైపు కేటీఆర్ ఎదురు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రండి లేకపోతే రాహుల్ గాంధీతో పాటు నేను ఇద్దరం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని కూడా రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది స్వాతి థాంక్యూ నాగేంద్ర